పక్కేమో మీరు మాది రైతు పక్షపాత ప్రభుత్వం చెప్తా ఉంటారు కానీ రైతులు తుఫాన్ వచ్చి వాళ్ళు కష్టాలు పడుతున్నా ఇబ్బందులు పడుతున్నా తక్షణ సాయం అందించడంలో ఎందుకు విఫలమవుతున్నారు అనుకోవాలి అంటే జనసేన టీడీపీ వంటి పార్టీలు రోడ్ ఎక్కి ధర్నాలు నిరసనలు చేసినా సరే ప్రభుత్వంలో చలనం రాదా ఆ మాట మాట్లాడేవాడికి సిగ్గు శరమంగా ఉండాలి శేఖర్ గారు ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడుకు ఆ పవన్ కళ్యాణ్ కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని అడుగుతా ఎప్పుడు తుఫాన్ వచ్చింది ఎప్పుడు పరిహారం ప్రభుత్వం అందిస్తుందా కనీస అవగాహన ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు పత్రికలు చదివితే వాళ్ళకి అర్థమైంది హైదరాబాద్ లో కూర్చొని తెలంగాణ ఎడిషన్ చదివితే ఏమర్థమైందండి తెలంగాణ ఎడిషన్ లో రాయరు కదా ఇక్కడ ఏం జరుగుతుందో వీళ్ళు హైదరాబాద్ లో కూర్చొని ఒకడేమో ఫామ్ హౌస్ లో కూర్చుంటాడు ఇంకోళ్ళేమో హైదరాబాద్ లో వందల కోట్ల రూపాయల విలాస భవనంలో కూర్చొని ఇక్కడ పేపర్ జరిగింది ఏమర్థమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో తుఫాను నివారణ తుఫాను ఎప్పుడొచ్చిందండి నవంబర్ నెలలో వచ్చింది ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర తీసుకున్నా కూడా ఎప్పుడైనా కూడా వరద వచ్చినప్పుడు లేదంటే తుఫాను వచ్చినప్పుడు అప్పుడు ఇచ్చేటటువంటి వరద పరిహారం ఏదైతే ఉంటుందో అంటే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉంటుందో ఆ ఇన్పుట్ సబ్సిడీని అదే సీజన్లో ఇచ్చినటువంటి చరిత్ర ప్రధానం అడుగుతా ఉన్నా ఇదే తెలుగుదేశాన్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ మీ మీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో నాలుగేళ్లు నువ్వు కలిసి కాపురం చేసినప్పుడు 2019-20 మధ్యకాలానికి సంబంధించి చూస్తే జూన్ నుంచి సెప్టెంబర్ సారీ 2014 నుంచి 2019 కాలంలో కానీ మీరు ఒకసారి చూసుకుంటా ఉంటే ఏదైతే వాళ్ళకు ఇచ్చినటువంటి పరిహారం చూస్తే 2014లో ఇవ్వాల్సినటువంటి పరిహారాన్ని 2016లో ఇచ్చారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎందుకు ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని నేను అడుగుతా ఉన్నా ఇది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఐదేళ్లలో 2017 ఖరీఫ్ లో నష్టం జరిగితే 2016లో నవంబర్ లో ఇచ్చారు 2016లో జరిగితే 17 జూన్ లో ఇచ్చారు 17లో జరిగితే 18 ఆగస్టు లో ఇచ్చారు 18 ఖరీఫ్ లో నష్టం జరిగితే పూర్తిగా ఎగ్గొట్టారు అది మేము వచ్చిన తర్వాత ఇచ్చాం 4370.78 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లలో ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తే 2181 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు తిరుక్కుంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మిగిలిన ఏదైతే 2100 కోట్లు మిగిలిందో అది మేము వచ్చిన తర్వాత ఇచ్చాం మీరు రైతుల గురించి మాట్లాడుతా ఉన్నారు ఎస్ రైతు పక్షపాతి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు రాజుగా చూడాలనుకునే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులకు సంబంధించి పూర్తిగా ఆదుకునేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మొన్న 15వ లోపు మేము ఎవరైతే ఎమ్యూనేషన్ పూర్తి చేయమని అన్నాం వరద ఎంత నష్టపరిహారం జరిగిందో దాన్ని క్యాలిక్యులేట్ చేసేటటువంటి ప్రక్రియ దాని తర్వాత ఇప్పుడు మేము అది మేము డిసెంబర్ 31వ తారీఖు లోపు పరిహారం అందిస్తామని చెప్పాం దాని ప్రకారమే డిసెంబర్ 29వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే దానికి సంబంధించి ఉందో దాని అంతా 646 కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు మొన్న పంట నష్టం ఏదైతే జరిగిందో ఆ పంట నష్టాన్ని నెల తిరగక ముందే నివార తుఫాను వల్ల పంట నష్ట పరిహారాన్ని ఇప్పుడు 646 కోట్ల రూపాయలు ఈ డిసెంబర్ 29వ తారీఖు అంటే చెప్పిన దానికంటే ఒక 2 రోజులు ముందుగానే రిలీజ్ చేస్తా ఉంటే రిలీజ్ చేస్తున్న సంగతి తెలుసుకొని రిలీజ్ చేస్తున్న సంగతి మన 27వ తారీఖే వచ్చింది కాబట్టి 29 జగన్మోహన్ రెడ్డి గారి రైతు భరోసా 3వ విడత కార్యక్రమంతో పాటు ఇది కూడా రిలీజ్ చేయబోతున్నారని తెలుసుకొని నిన్న పవన్ కళ్యాణ్ పంపించి డ్రామాలు ఆడించారా అంటే మీకు ఇక్కడ కార్యక్రమం రేపొద్దు రిలీజ్ చేస్తున్నారని తెలిసే మీరేదో జనాల దగ్గర ఏదో మీరేదో రిలీజ్ చేయమంటే మేమేదో చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారా మీరు ఎన్నైనా చేయండి అంటే ఇన్పుట్ సబ్సిడీని ముందుగా ఇస్తున్నారు కానీ ఆయన అడిగేది తక్షణ పరిష్కారం తక్షణ పరిహారం 35,000 ఇవ్వాలనే డిమాండ్ దానికి దీనికి ఎలా లింక్ పెడతారు సార్ 35,000 ఏమో సార్ 3,50,000 కూడా అడగచ్చు మన నోటి మాటగా హైదరాబాద్ లో కూర్చొని సినిమా షూటింగ్లు చేసుకుంటా ఉంటే కోట్ల రూపాయలు వస్తున్నాయి కాబట్టి ఎట్లానే మీరు కూడా 35,000 ఇవ్వండి 45,000 ఇవ్వండి అని అడగచ్చు తప్పలేదు ఎందుకంటే సినిమా రంగానికి సంబంధించి కొన్ని వేల మంది ఈరోజు ఉపాధి కోల్పోయి ఉన్నారు కదా హైదరాబాద్ కి సంబంధించి మరి నువ్వు ఎందుకు ఒక్కళ్ళకు కూడా 1 రూపాయి ఆర్థిక సాయం అందించలేదు పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నావు నువ్వు దాని మీద డబ్బు పొందుతా ఉన్నావు కదా వాళ్ళందరూ నీ దగ్గర పనిచేసే వాళ్ళే కదా వాళ్ళందరూ సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళే కదా వాళ్ళందరికీ మరి కరోనా సమయంలో వాళ్ళందరూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనీసం ఒక్కళ్ళకు కూడా నువ్వు ఎందుకు ఆర్థిక సహాయం అందించలేదని అడుగుతా ఉన్నా నువ్వు ఈరోజు 35,000 ఇమ్మని అడుగుతా ఉన్నావు కదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్కండిషనల్ గా పొత్తు పెట్టుకునేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టి ఇదిగో రాష్ట్రానికి సంబంధించి ఇది రావాలి రాష్ట్రానికి సంబంధించి అది రావాలి నేను ఇదిగో అడిగినప్పుడల్లా మీరు ఇస్తానంటే నేను మీతో పొత్తు పెట్టుకుంటాను మరి ఎందుకు అనలేదని అడుగుతా ఉన్నా 35,000 40,000 50,000 నీ ఇష్టం నువ్వు ఎంతైనా అడగచ్చు
కానీ దీంట్లో కేంద్రం కూడా బాధ్యత ఉంది కదా ఇవ్వాల్సినటువంటిది, మరి దాన్ని ఎందుకు నువ్వు అడగవు, అడగకుండా ఇక్కడికి వచ్చి మా మీద ఎందుకు విమర్శలు చేస్తావు? చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి బయలుదేరి కూడా వచ్చావు. చంద్రబాబు నాయుడు సూట్ కేసు ఫామ్ హౌస్ పంపించగానే అక్కడి నుంచి నీట్ గా రెడీ అయ్యి వచ్చేస్తావు. స్క్రిప్ట్ వాళ్ళు రాసిన స్క్రిప్ట్ ని ఓ రెండు సార్లు చదువుకొని ఇక్కడికి వచ్చి అదే డైలాగ్ లో వెళ్తావు. అంత తప్ప నీకేముందని పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలి సార్? పవన్ కళ్యాణ్ గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సి వస్తున్నందుకు నిజంగా డౌట్. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిరసన దీక్షలు మొదలు పెట్టారని చెప్పి టీడీపీ మొదలు పెట్టిందా, లేదంటే టీడీపీ జనసేన రెండు కలిపి మీ మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రైతులను వాడుకుంటుందా, ఎలా చూడాలి సార్? ఇప్పుడు వాళ్ళకి ప్రజల్ని మభ్య పెట్టడం, ప్రజల్ని మోసం చేయటం అనేది చంద్రబాబు నాయుడికి వాళ్ళ పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్కి అలవాటు. సో వాళ్ళు ఏదైనా చేసుకోనండి, రైతులు కానీ ప్రజలు కానీ నమ్మాలి కదా. ఇప్పుడు రైతులకి ఎప్పుడు ఏ ప్రభుత్వం ఎంత నష్టపరిహారం అందించాలి అనేది రైతులకు తెలిసింది. కృష్ణా జిల్లా వెళ్ళి ఆయన అక్కడ తుఫాను రాకుండా కృష్ణా జిల్లా వెళ్ళి కృష్ణా జిల్లాలో నివారణ తుఫాను గురించి మాట్లాడతా ఉన్నాయంటే అతనికి ఉన్నటువంటి అవగాహన ఏమవుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించవచ్చు. అసలు వరద వచ్చింది అక్కడ, తుఫాను వల్ల నష్టపోయింది ఏ ప్రాంతం, నివారణ తుఫాను వల్ల నష్టపోయింది ఏ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం, అవి కూడా కనీసం అవగాహన లేదు అతనికి. చంద్రబాబు నాయుడు ఇదిగో పలానా ఊరెళ్ళు పలానా వాళ్ళని తిట్టరా, ఇదిగో పలానా స్క్రిప్ట్ ఇలా చదువు అని చెప్పాడు, ఈ ప్యాకేజీ హీరో బయలుదేరిపోయాడు, బయలుదేరి ఆ స్క్రిప్ట్ చదివేశాడు, వచ్చేసాడు, అయిపోయింది, మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్తాడు, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ నెల రోజుల తర్వాత అమావాస్యకో పౌర్ణమికో మళ్ళీ చంద్రబాబు నాయుడు సూట్ కేసు పంపిస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ మాట్లాడతాడు, మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు. ఇక రొటీన్ ఇదేగా జరిగేది. డైరెక్షన్ బాబు, యాక్షన్ పవన్ కళ్యాణ్, ఇది ఒక పెద్ద డ్రామా. 7 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాం, దాదాపుగా 2014 నుంచి ఈ 7 ఏళ్ళుగా ఇదే స్టోరీ నడుస్తా ఉంది. అంతే, మళ్ళీ నడుస్తా ఉంటుంది. డబ్బులు ఇచ్చినంత కాలం ఈ స్టోరీ నడుస్తానే ఉంటది. ఆయన సూట్ కేసు ఇచ్చినప్పుడు బాబు బయలుదేరి వస్తాడు, ఈ ప్యాకేజ్ బాబు బయలుదేరి వచ్చి 4 డైలాగ్ చేస్తాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ మన దాని మీద డిస్కషన్ చేయాలి. ఏం చేస్తాం, ఇటువంటి కరం నడుస్తా ఉంది ఇక్కడ.